నమస్కారం, శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు జెడ్పీటీసీ సభ్యురాలు ఉట్లరామ. ఇటీవల భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పొలాలను సుద్దాల గ్రామంలో పరిశీలించి వారికి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకులు ఉట్ల వరప్రసాద్, ఎంపీటీసీ సంపత్, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కాసర్ల అనంతరెడ్డి, రైతులు భూమరావు, సాగర్ రావు తదితరులు ఉన్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మా గ్రామంలో దాదాపు 500 ఎకరాల వరి పంట నష్ట జరిగింది. ఇప్పుడు ఒక 10 రోజులు అయితే కోత, వరి కోతకు వచ్చి చేతికి పైసలు వచ్చే టైంలో పట వరి అడ్డం పడి గొలుసు దాదాపుగా నీటిలో మునిగి మొలకకొచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాదాపుగా 60-70% పంట నష్టమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని గమనించి ప్రభుత్వం వారు మా రైతులకు ఏదైనా నష్టపరిహారం త్వరగా అందజేస్తే వాళ్ళు కొంచెం లాభపడే అవకాశం ఉన్నది. మండలంలో దాదాపు రైతులందరూ 20,000 ఎకరాలను వరి పంట వేయడం జరిగింది. మరి వర్షాలు కురుస్తున్న సమయంలో 20-30% ఎక్కువ పంట నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అధికారులను నియమించి పంటలను పరిశీలించడానికి పంపించి నష్టపరిహారం చెల్లించాలని ప్రజాప్రతినిధిగా రైతుల తరఫున, అదేవిధంగా ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడైనా ఆరుగాలం కష్టపడి పంట పండించి ఇంకా చేతికి వస్తుంది అనుకున్న సమయంలో ఈ విధంగా అనుకోని విపత్తులు సంభవించడం, అనుకోని విపత్తుల వల్ల సంభవించినటువంటి ఈ యొక్క పంట నష్టం ఏదైతుందో దాన్ని చూసి రైతు బాధపడడం ఇదంతా గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మన తెలంగాణ ఏర్పడింది 3 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రభుత్వాలు అప్పుడు ఏదైనా ఇట్లాంటి విపత్తు సంభవించినప్పుడు కనీసం 1-1.5 సంవత్సరాల తర్వాత మరి రైతుల అకౌంట్లో పంట నష్ట పరిహారం వచ్చేది. కానీ ఇప్పుడు మరి మన తెలంగాణ ఇది, మన రైతులు, మన రైతాంగం అనేటోళ్ళు బాగుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అనేక ప్రకటనలు మేము పేపర్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మాటల్లో కాకుండా చేతల్లో ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తే వాస్తవంగా రైతులందరి పరిస్థితి చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఎంతోమంది మరి ఆర్థికంగా బలోపేతంగా ఉన్నటువంటి రైతు కొంత మేరకు తట్టుకోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ పేద రైతు ఏదైతే పంట మీదనే ఆధారపడి ఉన్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో, అప్పు సప్పు తీసుకొచ్చి 4-5% వడ్డీలోకి తీసుకొచ్చి ఈరోజు పంట వేసుకున్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో, ఈ అనుకోని విపత్తు వల్ల ఆ రైతు నష్టపోయిండు. కాబట్టి అట్లాంటి రైతు ఈరోజు మనోధైర్యం కోల్పోయి ఎట్లా నేను మళ్ళీ డబ్బులు ఎట్లా కట్టాలనే దాని మీద రైతు బాధపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమయం కూడా ఆసన్నమైంది. ఎందుకంటే ఎప్పుడైనా రైతు పంట నష్టపోయినప్పుడు కేవలం 10-15 రోజుల వ్యవధిలో వాళ్లకు నష్టపోయినటువంటి పంటకు పరిహారం ఇచ్చినట్లు ఏది ఉంటే వాళ్ళకు ధైర్యంగాను భరోసాగాను. సుల్తానాబాద్ గ్రామ సభ సర్పంచ్ అంతటి అన్నయ్య కూడా అధ్యక్షతన జరిగింది. సందర్భంగా పలు వాడల్లో అపరిశుభ్రతంగా ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. నవంబర్ 1 నుండి ఉచిత మంచినీటి సరఫరా పథకం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. మొరం కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇంకేదైనా పని కానివ్వండి, మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి మా పని అదిగో ఇండపర ఆనందమైతుంది. వాస్తవంగా మొన్నటికి మొన్న గమనించుంది, మొరం తీసుకున్నారు, అక్కడ స్టార్ట్ చేసారు, మాకు వచ్చేవరకు 4 ట్రిప్పులు రాలే. 4 ట్రిప్పులు నా లెక్క ప్రకారం 64 ట్రిప్పులకే మీరు గ్రామ పంచాయతీ నుంచి చెల్లించు, మమ్మల్ని ఎందుకు నష్టపెడతారు? ముఖ్యంగా ఆడపడుచులకు, ఆడబిడ్డలకు దీపావళి శుభాకాంక్షలతో మరి ఉచిత మంచినీటి సరఫరాను అమలు చేయడం జరుగుతుంది. మరి నవంబర్ 1 నుంచి ఉచిత మంచినీటి సరఫరా చేయబడుతుంది. అందులో మరి అక్టోబర్ 20 వరకు ప్రతి కుటుంబ సభ్యులు ఇంటి పన్ను, నల్ల బిల్లు, లైసెన్స్ ఫీజులు అన్నీ కూడా 20 లోపల చెల్లించిన లబ్ధిదారులందరూ కూడా క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకొని ఆ క్లియరెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఉచిత మంచినీటి సరఫరా చేయబడుతుంది. అది గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచు. మరి గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి ప్రయాణంలో పయనిస్తూ ఇన్ని సంవత్సరాలు కూడా గ్రామ ప్రజల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు సుల్తానాబాద్లో 200 LED లైట్లు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా 10 IMAS లైట్లు
ద్వారా శాసనసభ్యులు గారు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మిగతా అన్ని వార్డులలో కూడా సీసీ రోడ్లు మరి వేయడం జరుగుతుంది. ఆ సీసీ రోడ్లు మంజూరు ఇచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులకు మరి శాసనసభ సభ్యులకు వీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇతర మండల పరిషత్ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ సభ్యులు, మరి మా పాలకవర్గ సభ్యులందరూ కూడా వివిధ ప్రభుత్వం నుండి వచ్చే నిధులే కాకుండా గ్రామ పంచాయతీ నుంచి చెల్లించే నిధులకు కూడా అన్ని వార్డులలో సీసీ ట్రైన్లు చేపట్టడం జరుగుతుంది. వాతావరణం సహకరించకపోవడం వల్ల దోమలు మరి వివిధ ప్రజలు జ్వర బారిన పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానికి ముందు జాగ్రత్తగా మేము వార్డులలో బ్లీచింగ్ పౌడర్ కానీ దోమల పిచికారీ కానీ చేయడం జరుగుతుంది. నేటి నుంచి ఎలిగేడు గ్రామ మాజీ సర్పంచ్కు పౌర సన్మానం. ఎలిగేడు మండల కేంద్రంలో 1996 సంవత్సరంలో గ్రామ సర్పంచ్గా పనిచేసిన బుర్ర వీరస్వామికి యోగాలో గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు గ్రామ ప్రజలు, యువకులు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వీరస్వామి గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు అతని వయస్సు 24 సంవత్సరాలని, అతను ఆ వయసులోనే ఎలిగేడును ఎంతో అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. మంచి చురుకైన వ్యక్తిగా పేరు గడించారు. రోడ్డు వెడల్పు, గ్రామ పంచాయతీకి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఈ రోజు వరకు కూడా షాపింగ్ కాంప్లెక్స్ పైన వచ్చే ఆదాయం మీద గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్ల జీతాలు, ఇతరత్ర పనులు ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండిగ రాయనర్సయ్య, ఎంపీపీ లక్ష్మీ దుర్గయ్య, జెడ్పీటీసీ పడాల తారా పరశురాములు, ఉప సర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ గిడుగుల మహేందర్, కేడీసీసీ చైర్మన్ నరహరి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఎలిగేడు గ్రామ పంచాయతీకి ఈరోజు ఆదాయం సమకూరుతుందంటే ఒక వీరసాయి గౌడ్ వల్లనే. ఒకప్పుడు ఎలిగేడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే గుడిసెలు కానీ హోటల్ కానీ అవన్నీ తీసివేసి వారు ముందుండి కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు కష్టాన్ని ఈరోజు గ్రామ పంచాయతీ ఆదాయంగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆయన చేసిన అభివృద్ధి పనులు, మరియు అదే కాకుండా మన కోర్టులో కూడా ఆయన వకీలుగా చేసినటువంటి పనులు, మరియు మన ఆయనకు ఎన్నికైన అవార్డు కూడా మన ఒక కర్మా జిల్లా రాష్ట్రం లేవల్ల ఎలిగేడు గ్రామ పంచాయతీని ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడికో తీసుకుపోయినటువంటి ఎలిగేడు గ్రామం. వారు విద్య నేర్కుంటూ వారు లాయర్ వృత్తిలో కొనసాగుతూ మరియు ఎలిగేడు గ్రామానికి ఇన్ని సేవలు చేసినటువంటి మన వీరసం సార్ గారికి అరుదైన హెచ్బియు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ రావడం అనేది చాలా గర్వకారణం. ముందు నరేంద్ర మోడీ గారి యోగాలో ఒక టీమ్ లో ఒక నెంబర్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఎలిగేడు గ్రామాల అభివృద్ధి చేయాలంటే ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బంది ఏంటంటే వాళ్లకు వేరే గ్రామ పంచాయతీలో 500 ఇస్తే ఈ గ్రామ పంచాయతీలో 3 ఇస్తారంటే అది వీరసాయి గారి పూజ. దీనికి కారణమే నాకు విద్యాబుద్ధులు ప్రసాదించినటువంటి, నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లి తండ్రులకు, కుటుంబ సభ్యులకు, విద్య నేర్పినటువంటి, ఈనాడు డాక్టరేట్ పొందడానికి కారకులైనటువంటి నా గురువులకు, నా స్నేహితులకు, ఎలిగేడు గ్రామంలోని కుల సంఘాల, ప్రజా సంఘాల, అన్ని పార్టీల నాయకులకు, గ్రామ ప్రజలకు. ఇంతకుముందు చాలా మంది చాలా రకాల మాట్లాడారు. నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులైనటువంటి దాంట్లో ఒక పార్ట్ నా ఎలిగేడు గ్రామంలో ఉన్నటువంటి నా సోదరి సోదరి మనులు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి యువకులకు ప్రత్యేకంగా మీ అందరికీ ఈ సందర్భంగా నా శిరస్సు వంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎలిగేడు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన సంవత్సరంలో నేను నా వయసు 24 సంవత్సరాలు. నాకు తెలిసి తెలియని వయసులో సర్పంచ్గా మొట్టమొదటి అవకాశం ఇచ్చినటువంటి ఎలిగేడు గ్రామ ప్రజలు, వారి యొక్క ఆశీస్సులతోటి
చాలా మంది నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు వీరందరూ కూడా చెప్పారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ఏ విధంగా ఏర్పాటు చేసినా ఈ ఘనత మొట్టమొదట ఎలిగేడు గ్రామ సర్పంచ్ కు దక్కుతుంది. తర్వాత మండల ప్రెసిడెంట్, తర్వాత జడ్పీటీసి, తర్వాత చైర్మన్లు, ఉప సర్పంచులు. సింగరేణి ఎన్నికల విజయం పట్ల కాళేశ్వరంపురంలో సంబరాలు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ అత్యధిక మెజారిటీ సాధించడం పట్ల కాళేశ్వరంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని సారయ్యగూడ, జడ్పీ లంక సైదయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు ఉన్నారు. ఐదవ తారీఖున జరిగినటువంటి సింగరేణి ఎన్నికలు చాలా ప్రతిష్టంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే దాని కొరకు కూడా మా శ్రీరాంపూర్ మండలం నుండి సర్పంచులము, మరియు ఎంపీటీసీలు, మరియు జడ్పీటీసీ ఎంపీపీ గారు, మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కువ శ్రమ తీసుకొని మరి మనకు ఉన్నటువంటి మన డివిజన్లో పని ఉన్నటువంటి వాళ్ళని గెలిపించాలి, సింగరేణి కార్మికులకు ఒక మంచి ఆలోచన ఉందని చెప్పి కేసీఆర్ గారు మరో భరోసా ఏమి ఇచ్చిందంటే టీబీజే కార్మికులకు కారుణ్య నియామకాలు. కారుణ్య నియామకాలు అంటే ఏకదాటిగా 19,000 మందికి ఇదివరకు కారుణ్య నియామకాలని ఇదివరకు కూడా ఉన్నాయి, ఇప్పుడే కొత్తగానే కాదు. కాకపోతే ఇదివరకు 7 జాబులే ఉన్నాయి. ఆ 7 జాబులు కాకుండా ఈ కారుణ్య నియామకాల్లో ఒక 20 నుండి 30 జాబులను చేర్చి వారికి ఏకదాటిగా ఆ 19,000 మందికి కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రేణి బొగ్గు గని కార్మిక సంఘాన్ని విజయవంతంగా గెలిపించిన సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ఎనలేని అభిమానం చూపించి ప్రచారానికి ముందు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ లేదు, యూనియన్గా వేరే పార్టీలే బలపడతాయని ప్రజలు అనుకుంటున్నారనే చెడు అపాదను బయటికి తీసుకొచ్చిన తరుణంలో ఏదైతే మా ఎంపీ సుమనన్న గారు కానీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కానీ, లేకపోతే అందరం శ్రీరాంపూర్ మండలంలో ఉన్న అన్న ఎంపీపీ గారు, జడ్పీటీసీగా నేను, సర్పంచులం, ఎంపీటీసీలం వెళ్ళి మా ఊరు వాళ్ళతోటి, మా గ్రామాల వాళ్ళతోటి, మా మండల వాసులతోటి అందరితో మేము కనెక్ట్ అయితే అందరూ కూడా కేసీఆర్ గారి మీద భరోసాతోటి మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం అనే నానుడు చెప్పారు. అదేవిధంగా మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న మా శ్రీరాంపూర్ మండల గని కార్మికులందరికీ కూడా శ్రీరాంపూర్ మండల పక్షాన వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకంతో వారు ఏ పని తీసుకున్నా కూడా విజయవంతం చేస్తారనే నమ్మకం కొద్దీ కార్మికులు ఓటేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లాగే ఆ ఓటులో తిరిగి గెలిపించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కవితక్క గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ జై కేసీఆర్, జై తెలంగాణ. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాన్ని గెలిపించినందుకు శ్రీరాంపూర్ మండల చెందినటువంటి మా ప్రాంతానికి చెందినటువంటి కార్మికులు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు, మేము అందరం కలిసి కూడా వారి ఇళ్ళ వద్దకు వెళ్ళి తర్వాత వారి ఫోన్ల ద్వారా కానీ లేకుంటే వారి బంధువుల ద్వారా కానీ చెప్పి మీరు కంపల్సరీ ఏదైతే టీబీజీకేఎస్కే ఓటేయాలి, వేరే పార్టీలను నమ్మొద్దనే ఉద్దేశంతో చెప్పడంతో మా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ ఓట్లలో అధిక మెజార్టీ ఇచ్చినందుకు గని కార్మికులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురైనటువంటి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో గౌరవ పెద్దపల్లి ఎంపీ గారు కానీ, మాజీ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని గని కార్మికులకు ఏ అవసరాలు ఉంటాయి, ఏ అవసరాలను కనుక తీర్చితే మన పక్షాన చేస్తారు, వారికి మన పార్టీ మీద సానుభూతి ఉంటుంది, వారి కంపల్సరీ ఏ రంగాలలో అభివృద్ధి చేయాలి, వారు ఎంబడి ఉండాలనే ఉద్దేశంతో ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఏదైతే బెల్లంపల్లి నుంచి మొదలుకొని కొత్తగూడెం వరకు ఉన్నటువంటి 11 డివిజన్లో 9 డివిజన్లు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతోంది. ముఖ్యమంత్రి గారు కంపల్సరీ ఒక ఆలోచన మేరకు సుమారు 20 నుంచి 30 అంశాలను పొందుపరిచి గని కార్మికులకు గీగి అంశాలలో మేము న్యాయం చేస్తాం, మీరు కంపల్సరీ మమ్మల్ని నమ్మండి అనే ఉద్దేశంతో అన్నప్పుడు
కార్మికులు ఒక ముక్త కంఠంతో దృఢమైనటువంటి నమ్మకంతో ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఓటేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.